నడిగుడెం మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకం అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే హైదరాబాద్ సంఘం శరణం గచ్చామి నాటికను ప్రదర్శించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య గారు, లోకల్ సర్పంచ్, జెడ్పీటీసీ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక అధ్యయనికేతర సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నడిగుడెం మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 5th ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ 2020 U17-19 కబడ్డీ పోటీలు విజేతలకు ఎమ్మెల్యే గారు సన్మానించడం జరిగింది. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ రెండే ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్లు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి, నా ఆరాధాన్ని పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. జాయింట్ సెక్రటరీ నాగమణి గారిని వచ్చి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ, ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్, ఈ దేశం కొత్త శాస్త్రవేత్తని రాష్ట్రపతిగా నియమించుకున్న ఒక అబ్దుల్ కలాం, ఈ అందరి మహానుభావుల స్ఫూర్తిగా
మీరందరూ కూడా ఆ స్థాయికి చేరుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. 100 సంవత్సరాల జీవితాన్ని 100 పేజీలలో కుదించి ఒక కవి రాయగలుగుతాడు పుస్తకంగా. ఆ 100 సంవత్సరాల జీవితాన్ని 100 పేజీల పుస్తకాన్ని 1 గంట సేపు ఒక కళాకారుడు కుదించి వేషం వేసి జీవితాన్ని మొత్తం పరమార్థంగా చూపించగలిగిన శక్తి ఒక నాటకానికి, ఒక డ్రామాకి, ఒక కళకే మాత్రం ఉంది. అటువంటి కళని ఈరోజు ప్రదర్శిస్తున్న కళాకారులకి, ఆ కళ ద్వారా, నాటకం ద్వారా జీవితానికి, భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక స్ఫూర్తిదాయకంగా మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని, అందరూ దేశ రాజ్యాంగ నిర్మాత మాదిరిగా అంబేద్కర్ స్థాయికి కాకపోయినా అంబేద్కర్ ఆశించిన ఫలితాలని, అంబేద్కర్ ఏ రకంగానైతే వర్గీకరణ వల్ల గాని, రాజ్యాంగం వల్ల గాని లాభం జరగాలని, బలహీన వర్గాల పక్షపాతిగా, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, భవిష్యత్తు తరాల కోసం ఏ కళలైతే కన్నాడో ఆ కళలు నిజం కావడానికి మీరందరూ కూడా శాయశక్తులుగా, ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలి. ఈ నాటకం ద్వారా మీ అందరికీ ఒక స్ఫూర్తి కలగాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి, బోధన బోధనేతర సిబ్బందికి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. ఈటి సత్యనారాయణ ఒక్క నిమిషం స్టేజ్ వద్ద కావాల్సింది. ఫిఫ్త్ ఇంటర్ జోనల్ స్టేట్ లీగ్ లో కబడ్డీ U17 అండ్ U19 లో మొదటి బహుమతి సాధించినటువంటి సేరోస్, లిటిల్ సేరోస్ కి మన ప్రీతమ నాయకులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు చేతుల మీదుగా సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, టీజీపీ లీడర్స్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా మోహన్ గారు, సురేష్ గారు తర్వాత, సురేష్ గారు ఈ పాఠశాల పేరెంట్, మీరు ఎంతో ఉత్సాహంతో మాకు ఈ కార్యక్రమం చేద్దాం అంటున్నారు. సురేష్ గారు ఇంట్రెస్ట్ తోనే ఈ కార్యక్రమం వస్తుంది. కలిసి కలిసి బతికేటోళ్ళం మనం, కలిసి కలిసి బతికేటోళ్ళం మనం, కలిసి కలిసి ఊరు మొదలు వాళ్ళు గదో.